ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. అనేక మంది జనాంగాలు ఆ దినాలలో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలను మాత్రం దేవుడు చాలా ఇష్టపడేవాడు. ఎంత ఇష్టపడేవాడివి దేవా అని ఒకవేళ మనం దేవుని అడిగితే, వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత వ్యతిరేకంగా బ్రతికినా, నన్ను ఎన్ని మాటలన్నా, నా పేరు ప్రజలలో ఎంత చెడుగా చిత్రీకరించినా సరే, వారిని మరలా నేను హక్కును చేర్చుకుంటాను, వారిని నేను క్షమిస్తాను, వారు నా ప్రజలని ప్రపంచానికి తెలియపరుస్తానని చెప్పి దేవుడు సమాధానం మనకు చెబుతారు. అయితే అలాంటి ఇశ్రాయేలుల ప్రజలతో కొన్ని సందర్భాల్లో దేవుడు పూర్తిగా మాట్లాడడం మానేసేవాడు. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు గురించి మనం మాట్లాడినప్పుడు ఏమని అంటామంటే, దేవా నీవు మాట్లాడే దేవుడవు. కానీ ఆ దేవుడు కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలులతో సంపూర్తిగా ఎటువంటి మాట, ఎటువంటి సందేశం లేకుండా మాట్లాడటం మానేసేవాడు. అలా మాట్లాడటం మానేసిన ఒక సందర్భంలో ఒక తల్లి ప్రార్థన చేస్తుంది దేవాలయానికి వెళ్ళి. ఆమె ఎవరు అనంటే హన్నా. హన్నాకున్న పరిస్థితులను బట్టి, దేవా నా కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు, నాకుంటున్నటువంటి సమస్యలను బట్టి ఒకవేళ గర్భఫలాన్ని కానీ తండ్రి నువ్వు నాకు ఇస్తే, నేను నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చిన గర్భఫలాన్ని నీ సన్నిధికి నేను ఇచ్చి వెళ్ళిపోతాను అని అంది. హన్నాకున్నటువంటి కృతజ్ఞత ఎటువంటిది అనంటే, ఇశ్రాయేలులు దేవునితో మాట్లాడలేని పరిస్థితి, ఇశ్రాయేలుల మాటలు దేవుడు విననటువంటి పరిస్థితి, ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడనటువంటి పరిస్థితిలో ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు అనంటే, హన్నా గారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన మాట్లాడటం మానేశాడు కానీ, ఆయన సందేశాలు పంపించడం మానేశాడు కానీ, హన్నా ప్రార్థన విన్నాడు. హన్నా ప్రార్థన విని హన్నాకు కుమారుని ఇస్తే తల్లిగారు ఏం చేస్తుంది తెలుసా, కృతజ్ఞతాపూర్వకంగా చంటి బిడ్డను దేవాలయంలోకి విడిచి వెళ్ళిపోయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్న తర్వాత సౌలు దేవునికి వ్యతిరేకమైపోయాడు. దేవుడు చెప్పిన మాటలను సౌలు పట్టించుకోవటం లేదు. తన ఇష్టం వచ్చినటువంటి విధానాలు, తనకున్నటువంటి అందము, తనకున్నటువంటి అధికారము, తనకున్న బలము, దాని చేత ఏదో చేద్దామని చెప్పి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినప్పుడు సౌలు ఏం కోల్పోయాడు అంటే, రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ రాజ్యాన్ని కోల్పోతున్న జరిగినటువంటి ఒక విషయం తెలిసి ఇశ్రాయేలులకు ఆ రోజు సరైన రాజు లేడు. సౌలును దేవుడు రాజుగా ఎంపిక చేస్తే సౌలు ఏం చేశాడంటే, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఇశ్రాయేలు పరిపాలన విషయంలో రాజు లేని స్థితిలోనికి సౌలు వెళ్ళిపోతే, రాజు లేని సమయంలో ఇప్పుడు ఇశ్రాయేలునికి ఎవరు కావాలి తెలుసా, రాజు కావాలి. అలాంటి సమయంలో దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి అభిషేకించి దేవుడు తీసుకొచ్చి రాజుకి చేసిన వ్యక్తి ఎవరనంటే, దావీదు. ఇప్పుడు ఎస్ఐ అనేటువంటి దావీదు యొక్క తండ్రి గారు కానివ్వండి, దావీదు గారు తల్లి గారు కానివ్వండి, దావీదు గారు కుటుంబం కానివ్వండి, ఇప్పుడు ఇశ్రాయేలును పరిపాలించడానికి ఎవరిని కృతజ్ఞతాపూర్వకంగా సమూయేలు ప్రవక్తకు అప్పగించారో తెలుసా, దావీదు అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక భక్తుణ్ణి ఇదిగో రాజుగా కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేశాడు. పౌలు గారు స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములో పరిచర్యలో ప్రత్యేకించబడి పరిచర్యకు వచ్చాడు. 16వ అధ్యాయం వచ్చేసరికి పౌలు గారి టీంలో ఒక మెంబర్ కావాలి, ఒక టీం మెంబర్ కావాలి. స్వార్థ పని చేస్తున్నాను నేను చేస్తున్నటువంటి స్వార్థ పనిలో నాతో పాటు భారభరితమైన పరిచర్యను కొనసాగించడానికి నాకు కొంతమంది యవనస్తులను కావాలి అని తలంచుతున్నప్పుడు పౌలు గారి దృష్టిలో ఒక వ్యక్తి పడ్డాడు. ఆయన ఎవరో తెలుసా, తిమోతి. తిమోతి తల్లిగారి దగ్గరికి వెళ్ళి, తిమోతి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి పౌలు అడుగుతున్నాడు, ఇదిగో మీ కుమారుని సేవ పరిచర్యకు నాతో పాటు మీరు పంపిస్తారా అని అంటే, యునీకే అనబడినటువంటి తిమోతి గారి తల్లి ఏం చేసిందో తెలుసా, చక్కగా తిమోతి గారిని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి అప్పగించింది. ఈ ముగ్గురి చరిత్రను మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సమూయేలు ప్రవక్త, దావీదు రాజు, తిమోతి పరిచారకుడు, ఈ ముగ్గురు ఇదిగో దేవుని పరిచర్యలోనికి వచ్చారు అనంటే, దేవుని చేత వాడబడ్డారు అనంటే, దేవుని రాజ్య విస్తరణలో ఒక సాధనంగా ఉన్నారంటే, దానికి కారణం ఏంటో తెలుసా, వారి జీవితాలలో థ్యాంక్స్ గివింగ్ అనేది ఉంది. కృతజ్ఞత అనేది వారి జీవితంలో ఉంది. కృతజ్ఞత అంటే ఏమిటి అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, పాస్టర్ గారిని చెప్పాలి, స్పీకర్కి చెప్పాలి, వంటలు వండే వాళ్ళకి చెప్పాలి, ఈ టెంట్లో డెకరేషన్ వాళ్ళకి చెప్పాలి, బంధుమిత్రులు పిలుచుకోవాలి, సంఘ సభ్యులు పిలుచుకోవాలి, ప్రార్థన ఇట్టించుకోవాలి, భోజనాలు ఇట్టించాలి, 2 మాటలు వినిపించాలి, వారిని పంపించేయాలి. గత సంవత్సరం మేము కృతజ్ఞత కూడికి ఎంత బాగా చేసాం తెలుసా అని అంటాం. బైబిల్ కృతజ్ఞత ఎలా ఉంది అని అంటే, కుమారులను దేవుడిస్తే, కుమార్తెలను దేవుడిస్తే, దేవా
ఇదిగో నువ్వు మాకు ఇచ్చిన ఈ గర్భ ఫలాలను బట్టి, ఈ యొక్క జీవముతో కూడినటువంటి ఫలాలను బట్టి తిరిగి నీకు నీ పరిచర్యకు వాడుకో, నీ పనిలో వాడుకో అని చెప్పి తిరిగి ఇచ్చినటువంటి సందర్భాలు బైబిల్ చరిత్రలో కనబడుతూ ఉంటే, ఈ దినాలలో సగటు ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా తిరిగి దేవునికి ఏమిస్తున్నారు, తిరిగి దేవునికి ఏమిస్తున్నాము మనం? గర్భఫలాలను దేవుడే ఇస్తున్నాడు, ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు, అడిగినప్పుడు అనుగ్రహిస్తున్నాడు, కష్టాల్లో ఉన్నప్పుడు అనుగ్రహిస్తున్నాడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనుగ్రహిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడైతే గర్భఫలాలను ఇస్తున్నాడు, కానీ తిరిగి మనము దేవుని కృతజ్ఞత విషయంలో ఏమిస్తున్నాం? మన పిల్లల్ని కూడా మనం ఇస్తాం. ఒకనొక వయసు వచ్చేసరికి మనం ప్రార్థన పరురాలము, మనం ప్రార్థన పరుడుగా ఉంటాం, కానీ మన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? తాగుబోతులుగా తిరుగుతుంటారు. ఒక వయస్సు వచ్చేసరికి స్వార్థ పరిచర్యలో మన తల్లిదండ్రులు బలమైన స్థితిలో ఉంటాం, కానీ మన అమ్మాయి ఎవరితో ప్రేమించి అతనితో మందిరంలోనే లేకపోతే ఆ వ్యక్తితో మీటింగ్ ప్లేస్లోనే చాటింగ్ చేస్తూ ఉంటుంది. మన పిల్లలు ఎలా ఉన్నారంటే లోకపరమైనటువంటి అనేకమైన చెడ్డ విషయాలలో ఆరితేరిపోయిన లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయంటే క్రిస్టియన్ యూత్కి ఈరోజు ఉంది. మీరు కాలేజీల్లోకి వెళ్ళండి, నలుగురిని వెనకేసుకుని తెలియజేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుందో తెలుసా? సండే స్కూల్లో బాగా ఆరితేరిపోయిన వాళ్ళు. ఇది సండే స్కూల్లో పాటలు బాగా పాడతారు, సండే స్కూల్లో వాక్య కంటత బాగానే పట్టిస్తారు, సండే స్కూల్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. ఈ యాక్టివిటీస్ అన్నితో కలగలిపినటువంటి మీరు కాలేజీలకు వెళ్ళిన తర్వాత నేనొక క్రిస్టియన్ అనేటువంటి ఆలోచనను మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేసి కాలేజీలో అమ్మా నాన్న చూడట్లేదు, కాలేజీలో మా పాస్టర్ గారు చూడట్లేదు, మా సంఘం చూడట్లేదు అని ఇష్టానుసారంగా బ్రతికి మరలా మన మందిరాలకు వచ్చినప్పుడు, మరలా మన గృహాలకు వచ్చినప్పుడు చాలా చక్కటి వినయ విధేయతతో కూడిన భక్తిపరుడుగా మన పిల్లలను తిరిగి మనం దేవునికి ఇస్తున్నాం. క్రైస్తవ యువతను ఈరోజు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి తల్లిదండ్రిని కూడా దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. గర్భఫలాలను నేను మీకు ఇచ్చాను కదా, మీరు నాకు కృతజ్ఞత ఒక కూడిక ఏర్పాటు చేశారు కదా, అక్కడితోనే ఆగిపోయారా? అదే సంతోషం అనుకున్నారా? అది చేయటమే భక్తి అనుకున్నారా? అదే గొప్ప విషయం అనుకున్నారా? కాదు, గర్భఫలాలను దేవుడు ఇచ్చాడు. తిరిగి మనం ఇచ్చినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? దేవుని పనికి సాధనమైనటువంటి ఒక బాణములుగా వారు ఉండాలి. హన్నా దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, ఇదిగో దావీదు తల్లిగారి దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, తిమోతి తల్లిగారి దగ్గర మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు ఏం నేర్పిస్తారు తెలుసా? పిల్లలను ఎలా పెంచాలో, దైవికంగా వారిని ఎలా పెంచాలో, ఒకనొక సమయం వచ్చేసరికి దేవుని చేత వారు వాడబడే స్థాయిలోనికి వారిని ఎలా తీర్చిదిద్దాలో వారు మనకు పాఠాలను బోధిస్తారు. ఒకవేళ ఆ తల్లిదండ్రుల పెంపకం అలా లేకపోయింటే గుర్తుపెట్టుకోండి, సమూయేలును మన చరిత్రలో చూసుండకపోవచ్చు, దావీదును చరిత్రలో మనం చూసుండకపోవచ్చు, తిమోతిని మన చరిత్రలో చూసుండకపోవచ్చు. చరిత్రలో ఈరోజు వారి గురించి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో మనం ప్రస్తావిస్తున్నామనంటే వెనక వారి తల్లిదండ్రుల యొక్క పెంపకం ఉంది. దేవుని ఆశీర్వాదం ఎంతైతే ఉందో, దేవుని పిలుపు ఎంతైతే ఉందో, తల్లిదండ్రుల పెంపకం కూడా ఉంది. అందుకే ఈరోజు ఈ చెల్లి అయినా లేకపోతే మీరైనా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతులు ఏంటో తెలుసా? గర్భఫలాలను పొందుకోవటం ఎంత సంతోషమో, ఎంత ఆశీర్వాదకరమో, తిరిగి ఆ గర్భఫలాలను దేవునికి ఇచ్చేటప్పుడు అంతే సంతోషం మనకు ఉండాలి, అంతే ఆశీర్వాదం మనకు ఉండాలి. అలా లేనటువంటి సందర్భాలలో, అలాంటి లేనటువంటి పరిస్థితులలో మనం దేవుని దగ్గర ఒకరోజు నిలబడినప్పుడు, అమ్మ నువ్వేం చేసావు నీ జీవితాంతం, అయ్యా నువ్వేం చేసావు నీ జీవితాంతం అంటే నా పిల్లల్ని ఏం చదివించాలి, ఎలాంటి బట్టలు వేయాలి, ఎలాంటి ఆహారం తినిపించాలి, ఎప్పుడు నేను భౌతిక సంబంధమైన విషయాలు ఆలోచించాను తప్ప కానీ ఆత్మీయ సంగతులను నేను ఆలోచించలేదని ఒకవేళ ఆ రోజు దేవుని దగ్గర నువ్వు సమాధానం చెబితే దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. అన్నదాన్ని ఎప్పుడైనా చూసావా? దావీదు గారి తల్లిగారి గురించి ఎప్పుడైనా చదివావా? లేకపోతే తిమోతి గారి తల్లి గురించి ఎప్పుడైనా ధ్యానించావా? వారెలా పెంచారు, వారి దగ్గర బైబిల్స్ లేవు, వారెలా పెంచారు, వారి దగ్గర ఈరోజు ఇంత విరివిగా ప్రకటించబడుతున్న వాక్యం లేదు, వారెలా పెంచారు, ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ చెబుతున్న వాక్యాలు వింటున్నటువంటి మీరెలా పెంచుతున్నారు అని చెప్పి దేవుడు కన్నా అడిగితే మన దగ్గర ఏముండదు తెలుసా? సమాధానము ఉండదు. కాబట్టి తిరిగి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డల్ని మనం తిరిగి దేవునికి ఎలా అప్పగించాలో కొన్ని సంగతులను మనం చూసే ప్రయత్నం చేద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చూద్దాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను
మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఈ సంగతిని మొదటి శతాబ్దపు సంఘపు మొదటి దినాలలో పేతురు గారు ప్రస్తావిస్తూ మన భావి భవిష్యత్తు తరాల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉంది? ఇదిగో అంత్య దినాలయందు నా ఆత్మ నిన్ను కుమ్మరిస్తే, ఇదిగో మీ మీద కుమ్మరించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీ కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచిస్తారు. మన బిడ్డలకు గుర్తుపెట్టుకోండి, ధనాన్ని ఆస్తికి ఇవ్వచ్చేమో మనం, మన బిడ్డలకు మన గృహాలను ఆస్తికి ఇవ్వచ్చేమో, మన బిడ్డలకు పొలాలను స్థలాలను హైవే పక్కన ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ మనం ఆస్తికి ఇవ్వచ్చేమో, కానీ ఒక క్రైస్తవ తల్లిగా ఒక క్రైస్తవ తండ్రిగా గుర్తుపెట్టుకో, నీ బిడ్డకి ఇవ్వాల్సినటువంటి మొట్టమొదటి ఆస్తి తెలుసా? పరిశుద్ధ ఆత్మను వారికి ఆస్తిగా ఇవ్వాలి. ఇదిగో ఆత్మను పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, నీ బిడ్డలు ఎప్పుడు ఆత్మను పొందుకుంటారు అని ఎదురు చూడాలి నువ్వు. నీ బిడ్డల్లోనే ఆత్మ ఎప్పుడు పనిచేస్తుందో అని ఎదురు చూడాలి నువ్వు. అంతే దినాలేదు నేను ఆత్మను కుమ్మరిస్తే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనాలు వస్తాయి. ఎంతమంది ఈరోజు నా బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మ పొందుకున్న నా బిడ్డలు నిజంగా దైవికంగా బ్రతుకుతున్నారా? వాక్య నియమాలతో కట్టబడి ఆలోచిస్తున్నారా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నారా? పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారా? ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు అలా ఆలోచిస్తున్నారు అని అంటే చాలా అరుదుగా ఈరోజు తల్లిదండ్రులు అలా ఆలోచిస్తున్నారు. అందుకే కియానా విషయంలో ఎదురు చూడాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడెప్పుడు పెద్ద వయసులోనికి వచ్చి పరిశుద్ధాత్మను ఆమె పొందుకుంటుందా అని చెప్పి ఎబ్సేబా చెల్లి అతని యొక్క తండ్రి గారు ఎప్పుడు నిరంతరం ఎదురు చూస్తున్నారంట. వెళ్ళిపోతా నేను మీకు ఎవరినించి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. పరిశుద్ధాత్మను మీకు నేను ఆదరణకర్తగా, నువ్వు ఆదరించలేవు నీ బిడ్డని, నువ్వు ఆదరించలేవు నీ పాపని, నువ్వు కాపాడలేవు నీ బిడ్డని. సమాజం ఈరోజు పాడైపోయింది. నువ్వు 10వ తరగతి వరకు మహా అయితే కాపాడగలవేమో, కానీ నువ్వు ఇంటర్మీడియట్ హాస్టల్కి పంపించిన, ఇంటర్మీడియట్ కాలేజ్కి పంపించిన నీ వల్ల కానే నువ్వు చాలా స్ట్రిక్ట్ మదర్, ఏం చేయలేవు. నువ్వు చాలా స్ట్రిక్ట్ ఫాదర్, ఏమి చేయలేవు. నీ వల్ల కానే కాదు, నీ ఇంటి గడప దాటి అమలాపురమో భీమవరమో విజయవాడనో హైదరాబాదునో ఇంకా సింగపూరో ఇంకెక్కడో ఎక్కడో పంపిస్తావా గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ లేకుండా నీ బిడ్డల్ని అలా పంపిస్తే వాళ్ళు అలా వెళ్ళిపోతారు తప్ప నీ మాట వినదుగాక. నీకు ఏం తెలుసు మమ్మీ, పాసర్ల పూడిలో ఉంటే ప్రపంచం నీకేం తెలుసు అంటారు ఒకరోజు. అని నేను అక్కడ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఇలాంటి బట్టలు వేసుకుంటారు మమ్మల్ని ఏం చెప్తావు. నిజమే, నేను కూడా సినిమాలు చూశాను, అక్కడ ఇలాంటి బట్టలు వేసుకుంటారని తలూపాలు తప్ప వాళ్ళు తల తీసేసే మాట ఒక్కటి కూడా నువ్వు మాట్లాడలేవు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పే స్థితిలో ఉంటారు, మీ యవనులకు దర్శనాలు. అంటే ఆత్మను ఎప్పుడైతే వారిలోనికి మనం నింపుతామో, ఆత్మను ఎప్పుడైతే వారి హృదయాలలోనికి నింపేటువంటి నైతిక బాధ్యత, ఆత్మీయ బాధ్యత నువ్వు తీసుకుంటావో, ఆ రోజు నీవు తల్లిదండ్రులుగా సఫలీకృతుడవయ్యావు అన్న సంగతిని అర్థం చేసుకో. అంటిల్ అన్లెస్ నువ్వు ఒక పేరెంట్గా ఎక్కడైనా ఫెయిల్ అయిపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మను పొందుకునే స్థాయిని వారిలో మారు మనసు రప్పించి, వారిలో బాప్తిసం ఇప్పించి, రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చి, ఆత్మను పొందుకున్నాము, ఇప్పుడు మేము మాట్లాడే విషయంలో కానీ, చూసే విషయంలో కానీ, ఆలోచించే విషయంలో కానీ, నిర్ణయాల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, చదివే చదువుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఆత్మ సంబంధిని కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన ఎప్పుడైతే నీ కుమార్తెకు, ఎప్పుడైతే నీ కుమారుడు కలుగుతుందో, ఆ రోజు నువ్వు సక్సెస్ఫుల్ పేరెంట్ అయినట్టు. అన్న ఆ రోజు ఎందుకు విజయాన్ని పొందుకుంది? దావీదు తల్లి ఎందుకు విజయాన్ని పొందుకుంది? పేదరు లేక తిమోతి తల్లి ఎందుకు విజయాన్ని పొందుకుంది అంటే, ఆ బిడ్డలు యవనములోనికి వచ్చేసరికి వారు ఎవరి చేత నింపబడ్డారో తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. ఒక సువార్తికుడిని మనం చూద్దాం, అపొస్తల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, 21వ అధ్యాయము 9వ వచనము 8 నుంచి చదవండమ్మా. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7 గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొక్క ఉంటిమి కన్యకనుగా ఉన్న
నలుగురు కుమార్తెలు అతని కుండిరి, వారు ఎవరంట? ప్రవచించువారు. ఏమంటే చెప్పండి, ఒక అమ్మాయి పుట్టడమే పెద్ద పని అనుకునే రోజుల్లో ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కొంచెం మారి, ఇప్పుడు అందరూ అమ్మాయిలే కావాలనుకుంటుంది. అమ్మాయి పుట్టేసిందా, పాప పుట్టిందా, అయ్య బాబోయ్ గుండె మీద ఏదో పెద్ద భారం పడిపోయినా ఆ రోజుల నుంచి పర్లేదు, కొంచెం చల్లబడ్డం. ఓకే అమ్మాయిలు కావాలి, అబ్బాయిలు దుర్మార్గులు, వీళ్ళు వృద్ధాప్యలోనికి వెళ్ళిపోతుంటే భార్యలు మాట వింటున్నారు, మా మాట వింటే కూతురు అయితే కనీసం గెంజైన వస్తుంది అని చెప్పి ఈరోజు ఎవరి మీద పడ్డది, మళ్ళీ మనసు కూతురు మీదే పడింది. అయితే ఒక కూతుర్ని కంట్రోల్ చేయటమే ఈ దినాల్లో చాలా కష్టం. ఈయనకి ఎంతమంది అంట? నలుగురు ఉన్నారంట. ఈ నలుగురు ఏం చేస్తున్నారు? నాలుగు దిక్కులు వెళ్ళిపోయి రకాలు కావు. ఈమె ఉత్తర దిక్కు, ఈమె దక్షిణ దిక్కు, ఈమె తూర్పు దిక్కు, ఈమె పడమర దిక్కు, అలా లేదంట. ఈ నలుగురు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నలుగురు క్యారెక్టర్ చూసినా, ఈ నలుగురు జీవితాలను చూసినా, దేవుని సేవకులకు మీరు ఎలా కనబడుతున్నారు తెలుసా? ప్రవచించేటువంటి వారుగా కనబడతా ఉన్నారు. అంటే ఆత్మను నింపుకున్న వారుగా, ఆత్మ చేత నింపబడిన వారుగా, పరిశుద్ధాత్మను పొందుకున్న వారుగా. ఫిలిప్పు ఏం చేశాడో తెలుసా? సువార్త ప్రకటిస్తూ తన కుమార్తెల విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రత్యేకించి ఫిలిప్పు గురించి రాసిన అతి తక్కువ సందర్భాలలో తన కుటుంబాన్ని గురించి ప్రస్తావించి నలుగురు కుమార్తెలు ఉన్నారంట. ఆ నలుగురు కుమార్తెలు కూడా ఏ స్థితిలో ఉన్నారంటే ప్రవచించే స్థితిలో ఉన్నారు. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, నీ బిడ్డల యొక్క పరిస్థితి ఏమిటి? టెన్త్ అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, ఇంకా ఏదో చేద్దాం, ఇంకా ఏదో చూద్దాం, ఇంకా అలా పెంచుదాం, ఇలా పెంచుదాం అనుకునే ఆలోచనలో ఉంటున్న ఈ తల్లిదండ్రులు దేవుడు అడుగుతున్నాడు, నీ బిడ్డలు ఆత్మచేత నింపబడ్డారా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8:9 ఉన్న మాటను మనం చూడగలిగితే, రోమా పత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా, మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎప్పుడైతే ఆత్మ మన జీవితాలలోనికి, మన కుటుంబాలలోనికి, మన పిల్లలలోనికి ఎప్పుడైతే ఆత్మ నివాసము చేస్తుందో, అప్పుడు వారి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తుందంటే స్పిరిచువల్ క్యారెక్టర్ వారిలో వస్తుంది. నువ్వు చెప్పనవసరం లేదు బైబిల్ చదవమని, నువ్వు చెప్పనవసరం లేదు ప్రార్థన చేయమని, నువ్వు చెప్పనవసరం లేదు ఆ పని చేయమని. వారిలో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ నింపుతావు, పరిశుద్ధాత్మ క్రియారూపకం ప్రారంభిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటుంది, వాక్యం చదువు, వాక్యం చదువు. పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటుంది, నువ్వు ఎక్కువసేపు టైం ఫోన్లోనే గడిపేస్తున్నావు, పక్కన పెట్టు, పక్కన పెట్టు. ఇప్పుడు నీ బాధ్యత తక్కువ, ఇప్పుడు ఎవరి బాధ్యత ఎక్కువ తెలుసా? ఆత్మ బాధ్యత ఎక్కువ. దేవుడు అంటా ఉన్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు. ఇప్పుడు మీ పిల్లల్లో చాలామంది బాప్తిజం తీసుకోకుండా పిల్లలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి నేను, అమ్మ నీదే మతం, నీదే రిలీజియన్ అడిగితే వాళ్ళు ఏమంటారు? వెంటనే క్రిస్టియన్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా సాక్ష్యం చెప్తారు? మేము బై బర్త్, మేము పుట్టుకతోనే క్రైస్తవులు. బైబిల్ ఎక్కడ కూడా లేడు, నువ్వు మారు మనసు పొందితేనే నీవు క్రైస్తవుడు. నా తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే నేను క్రిస్టియన్ అని చెప్పుకొని తిరగొచ్చేమో, నా ముత్తాతలు వాళ్ళ పరిచర్యలు చేస్తే నేను క్రైస్తవుని చెప్పుకొని తిరిగి వచ్చాము. అది కాదు, నీవు వ్యక్తిగతంగా ఆత్మను పొందుకున్నావా? నీలో పరిశుద్ధాత్మ పనిచేస్తుందా? ఇప్పుడు ఈ ఆలోచన ఎప్పుడైతే తల్లిదండ్రులు మనకు వస్తుందో, వారిని ఎప్పుడు దేవునిలోనికి నడిపిద్దామని చెప్పి నిరంతరం ఎవరు తపన పడుతుందో తెలుసా? తల్లిదండ్రులుగా మీరు. ఇప్పుడు తల్లిదండ్రులకు క్రైస్తవ సమాజం తపన లేదు ఎవరికిందో తెలుసా? అయితే సండే స్కూల్ టీచర్స్కి, లేకపోతే యవనస్తులు నడిపిస్తున్నా ఆ యవన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వారికే ఉంది తప్ప, ఆ తర్వాత పాస్టర్ గారికే ఉంది తప్ప, తల్లిదండ్రులు చక్కగా చేద్దామండి, చూద్దామండి, ఆ బాప్తిజం తీసుకుంటారులే, టైం వస్తుందిలే గారు, ఏదో రోజు మీకే చెప్తా ఉండి, మేము ఎక్కడ వెళ్ళిపోతామండి అని అంటా ఉన్నాడు. ఎవరైతే ఆత్మను పొందుకోలేదో వారెవరంట? నావాడు కాడు. ఎందుకు తెలుసా? నీలో ఎప్పుడైనా శరీర స్వభావం పనిచేస్తుంది కానీ ఆత్మ స్వభావం పనిచేయదు. మరలా మరలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని పరిశుద్ధాత్మను మీ పిల్లలకు ఆస్తిగా ఇవ్వండి. వారి హృదయాలు పరిశుద్ధాత్మను నింపగలిగే బాధ్యత, వారు పొందుకోవడానికి తగిన ఏర్పాట్లు, వారు పొందుకోవడానికి తగిన సంసిద్ధత మీరు చేయగలిగితే, ఇక్కడే కాదు మీరు అండమాన్ నికోబార్ దీవుల్లోనికి మీ పాపాన్ని మీ అబ్బాయిని తీసుకువచ్చిన పరిశుద్ధులకి తిరిగి ఇంటికి ఎవరి భయం వారిలో ఉంటుంది? నీ భయం కాదు తల్లి, నీ భయం చీపురు పట్టుకున్నంతసేపే, నీ భయం కరెన్సీ నోట్ ఉన్నంతసేపే, కోపడితే డబ్బులు ఇవ్వను అంటావేమో, కోపడితే చీపురుతో కొట్టే, అది అక్కడ వరకే. గడప దాటిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులుగా మరలా మన గృహంలోనికి రావాలంటే వారికి తోడుగా ఎవరు వెళ్ళాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా వెళ్ళాలి.
పరిశుద్ధాత్మను వారి జీవితంలో మనం నింపగలిగితే ఇదిగో దేవుడు కోరుకున్నట్టుగా మన బిడ్డలు ఉంటారు. ఒకనొక రోజు నువ్వు తీసుకెళ్ళి ప్రభా గర్భఫలాన్ని కియానను నువ్వు నాకు ఇచ్చావు తండ్రి, ఇదిగో నేను పరిశుద్ధాత్మ నింపి పరిశుద్ధమైనటువంటి బిడ్డను నేను నీకు ఇస్తున్నానని చెప్పి ఎవరు చెప్పాలి? ఎప్సీబా చెల్లి కియాన గురించి దేవుని దగ్గరికి చెప్పాలి. ఒకరోజు తిమ్మతి తల్లి గురించి ఎలా మాట్లాడేమో, ఒకరోజు దావీదు గారి తల్లి గురించి ఎలా మాట్లాడేమో, ఒకరోజు సమూయేలు గారి తల్లి గురించి మాట్లాడేమో, అలాగే నీ గురించి ఒకరోజు దేవుడు మాట్లాడాలి. అలాగే ఇక్కడ కూర్చున్న తల్లుల గురించి దేవుడు ఒకరోజు వారిని చూసి పిల్లల్ని పెంచే విషయాలు నేర్చుకోండి అని చెప్పి దేవుడు చెప్పగల స్థితిలో మన మరొక సంగతి నేను చూపిస్తాను. జాగ్రత్త చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించుంది. సొలొమోను భక్తుడు రాసిన అనేక సామెతలు, ఈరోజు ఎంతమంది ఈ సామెతలను అధ్యయనం చేసి వారి జీవితంలో అప్లై చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ సొలొమోను రాసిన అనేక సామెతలు ఎందుకో తెలుసా? ఇదిగో నీ జీవితంలో జ్ఞానము ఉండాలి, నీ బిడ్డలకు ఏముండాలి తెలుసా? జ్ఞానం ఉండాలి. నా కుమారుడా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయము కూడా. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు ఏమనుకోవాలి తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నీవు దైవిక జ్ఞానము చేత నింపబడితే, నీ హృదయములో దేవుని వాక్యము చేత నువ్వు నింపుకుంటే నీతో పాటు మేము కూడా. మీరెప్పుడు సంతోషిస్తారు? నారాయణ స్కూల్ వేసిన తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మా వాడికి రాలేదు, బాధ మీకు సంతోషం లేదు. చైతన్యంలో తీసుకెళ్ళి ఇంత కట్టాం అంత కట్టాం, కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు, అక్కడ కూడా మీకు బాధే. లేదా పలానోడు పాస్ అయిపోయారా, వాడికి మార్కులు ఎక్కువ వచ్చారా, వీడికి మారే, అక్కడ కూడా నీకు సంతోషం పిల్లల విషయం ఎక్కడ కలుగుతుందా? మీకు కలగదు. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా కొంతమంది సంతోషం ఉండనే ఉండదు. ఏది వద్దు వాళ్ళకి, ఏం కావాలంట? గవర్నమెంట్లో ప్యూనైనా పర్లేదు, టీలు అందించేవాడైనా పర్లేదు, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో మా బాబు ఏం చేస్తుంది పెన్ను పట్టుకొని రాస్తూ ఉంటుంది బయట కూర్చొని, అయినా పోయినా అదేంటది? నా బిడ్డలకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే ఆనందం అన్నాడు ఒకడు. నా బిడ్డలకు మంచి ఇదిగో అమెరికాలో సెటిల్డ్ అయిపోయిన వాడు వచ్చి చేసుకుంటేనే నాకు ఆనందం అనేవాడు మరొకడు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీ పిల్లల విషయంలో ఎప్పుడు మీకు సంతోషం వస్తుంది తెలుసా? మీకు ఎన్నైనా చేయండి. అమెరికా సంబంధాలను కొన్ని రోజుల క్రితం చాలా మంది అమ్మాయిలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, పెళ్లి చేసి పంపించేవాళ్ళు, తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బాడీలను కట్ చేసి పంపించేవాళ్ళు. వీళ్ళలో ఎవరున్నారు తెలుసా? క్రైస్తవ తల్లిదండ్రులు కూడా. దేని విషయంలో సంతోషించాలి ఈరోజు తల్లి నువ్వు? తండ్రి దేని విషయంలో సంతోషించాలి తెలుసా? నా కుమారుడు దైవిక జ్ఞానాన్ని నింపుకున్నాడు, నా కుమారుడు మాట్లాడుతుంటే వాక్యము చేత మాట్లాడుతున్నాడు, నా కుమారుని జీవితంలో వాక్య సారాంశము, నా కుమార్తె జీవితంలో వాక్య సారాంశం కనబడుతుందని ప్రతి తల్లి తండ్రి కూడా, అమ్మ మీ పిల్లలు దైవిక జ్ఞానము చేత నింపబడుతున్నారా లేదా చూసుకోండి. నింపబడిన దాన్ని బట్టి ఏం కలగాలి తెలుసు? మీకు సంతోషము కలగా. ఇక్కడికి కాకుండా మీకు ఎక్కడ కూడా సంతోషము దొరకదు. ఒకవేళ దొరికినా అది తాత్కాలికమే. ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఈ దేవుని వాక్యం ఇది ఒక మాట చూడండి, 25వ వచనంలో చూస్తే, 25వ వచనంలో, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. కియానా తన తల్లిని ఎప్పుడు ఆనందపరుస్తుందో తెలుసా? కియానా జీవితంలో వాక్యం నింపాలి. ఎవరు నింపాలి? పాసగారు కాదు, ఎవరు నింపాలి? నేను కాదు, ఎవరు నింపాలి? తల్లి కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. తల్లి తన జీవితంలో వాక్యాన్ని నింప విషయంలో బాధ్యత తీసుకోవాలి. అలా బాధ్యత తీసుకుంటే ఏం చేస్తారు తెలుసా? తిరిగి వారు తల్లిదండ్రులను సంతోష పెడతారు. మన పిల్లల్ని ఇదిగో వాళ్ళు ఎలా గాలికి తిరిగినా సంతోషమని వదిలేసి, వాళ్ళు ఏం చేస్తున్నా సంతోషమని వదిలేసి, లాస్ట్లో నువ్వు ముసలితనంలో అయ్యబాబు నన్ను పట్టించుకోవట్లేదంటే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను పట్టించుకోరాలి. యవనంలో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకున్నావా? వాడు ఏం చేస్తున్నాడు? యవనంలో ఉన్నప్పుడు అవి ఏం చేస్తున్నా పట్టించుకున్నావా? ఇదిగో ఒక దశ వచ్చే వరకే కేరింగ్ మనకు పిల్లల విషయంలో. వాళ్ళు నడుస్తున్నారు అనుకో, పడిపోయినా పడిపోతారు అని అంటాం. అదే బుడ్డగా ఇప్పుడు ఆ బాబుని మనం స్లిప్ చేయగలమా, కింద పడేయగలమా? ఆ మనసు మనకు రాదు. ఇప్పుడు ఆ నడిచేటప్పుడు పడిపోయినా పర్లేదు అనుకున్న మనసు అక్కడి నుంచి ఎక్కడ వరకు ఇస్తుంది? యవనంలో పడిపోయినా పర్లేదు. యవనస్తులు ఏం చేస్తారంట? తప్పగా అబ్బో వాక్యం తప్పగా తొట్టిల్తారు. కాబట్టి మావాడు కూడా తొట్టిల్లు. కానీ వాక్యం చెప్తుంది తెలుసా, నీవు చిన్ననాటి నుంచి వారి జీవితంలో వాక్యాన్ని నింపగలిగితే, ఒకరోజు నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఒకసారి వాక్యం చెప్తా ఉంటే ఒక తల్లి బాగా ఏడ్చేస్తూ ఉంది, నేను చెప్తున్నా ఇలా వాక్యం, ఆ తల్లి బాగా ఏడుస్తుంది,
అంత అయిపోయి ఏంటమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, సేమ్ నువ్వు ఏదైతే వాక్యం చెప్పావో అది నా జీవితంలో ఏం జరుగుతుందంటే, నా కొడుకు కూతురు నన్ను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయారు నన్ను పట్టించుకోండి. మరి నువ్వు అప్పుడు ఏం చేసావు, నువ్వు యవనంలో? నేను అప్పుడు విదేశాల్లోనే ఉన్నాను. వాళ్ళు ఇక్కడ, మీకు అర్థమైందా? వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు ఈయన ఎక్కడుంది? విదేశాల్లో ఉంది. వీళ్ళు యవనంలో ఉన్నప్పుడు ఈ వీళ్ళు ఎక్కడున్నారు? విదేశాలు. ఈమె ఎక్కడుంది? ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఈమె పట్టించుకుంటారా? నీ బాధ్యత వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు అది నువ్వు చేసి, అది చేసిన తర్వాత వాక్యం వారి జీవితాలకు వచ్చిన తర్వాత కూడా నీకు మాట వినకపోతే దేవుడు చూసుకుంటాడు, నీకు బాధ లేదు. ఆ రోజు దేవుడు చూసుకుంటాడు. కాకపోతే ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మీ హృదయం మన పిల్లల హృదయంలోనికి మనం ఏం నింపాలి అనంటే వాక్యాన్ని నింపాలి. ఒకవేళ మన వాక్యాన్ని నింపకపోతే ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. 20 వచనాలు 21 వచనంలో, ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. ఒకవేళ నువ్వు వాక్యాన్ని నింపకపోతే వాళ్ళు ఏం నింపుకుంటారు తెలుసా? ద్రాక్షారసము మన భాషలో చెప్పాలంటే మందుతో వాళ్ళు నింపబడతారు. ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ వచ్చింది, టొబాకో వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఏంటి తెలుసా? సిగరెట్లు తాగుతున్న వారిలో అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు, అబ్బాయిలు ఎక్కువ తాగుతున్నారు అంటే ఎవరు ఎక్కువ తాగుతున్నారు తెలుసా? చెప్పండి, మీరు గెస్ట్ చేయండి. మీరు ఎవరైనా వేటివ్ న్యూస్ ఉన్న వాళ్ళైతే ఆ న్యూస్లో వచ్చింది, ఎవరు ఎక్కువ తాగుతున్నారు? అమ్మాయిలే ఎక్కువ. ఏంటి సిగరెట్ అంట? ఎవరు ఎక్కువ తాగుతున్నారు? ఇదిగో నువ్వు వాక్యాన్ని నింపకపోతే పొగ నింపుతారు లోపలికి, నువ్వు వాక్యాన్ని నింపకపోతే ఆల్కహాల్ నింపుతారు లోపలికి, నువ్వు వాక్యాన్ని నింపకపోతే డ్రగ్స్ నింపుకుంటారు లోపలికి, నువ్వు వాక్యాన్ని నింపకపోతే గంజాయి నింపుకుంటారు లోపలికి. నువ్వు ఏమి నింపాలి? ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే అరే నువ్వు తాగొద్దు, వాళ్ళు జోలికి వెళ్ళొద్దు, అది ఇది కాదు. ముందు నువ్వు ముందు నింపాల్సింది దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యాన్ని నింపితే ఆయన అంటా ఉన్నాడు చూడు, ద్రాక్షారసము తాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకు. ఒకవేళ సహవాసం చేస్తే ఏం జరుగుతుందంట? త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. దరిద్రుడు అనే మాటకు ఇంకొంచెం స్పష్టంగా అర్థం కావాలంటే పేదరికంలో మన పిల్లలు చదువులు ఎక్కవు, ఉద్యోగాలు రావు, పనిపాటు ఉండదు, అడుక్కొని తింటారు. అక్కడికి అక్కడ మా బాబాయ్ ఒక ముద్ద పెడితే, మా పిన్నో ముద్ద పెడితే, మా అత్తో ముద్ద పెడితే, ఆ ఊరు ఒక రోజు ఈ ఊరు ఒక రోజు వెళ్తే మన కాలం గడిచిపోతారు, దరిద్రులు అయిపోతారు మన పిల్లలు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, త్రాగుబోతులు తర్వాత తిండిబోతులు దరిద్రులు అయిపోతారంట, తర్వాత నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమైపోతారంట. ఈ మూడు విషయాల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ మూడు విషయాలు కూడా దేనికి సంబంధించింది తెలుసా? మత్తుకు సంబంధించింది. అధికంగా తిండి తిన్నా అది మత్తే, అధికంగా తాగినా అది మత్తే, నిద్రపోయినా అది మత్తే. ఇప్పుడు జాగ్రత్త, మీరు ఆలోచన చేయండి, దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే మీ యొక్క పిల్లల హృదయాలలో వాక్యాన్ని మీరు నింపకపోతే, మీ పిల్లల జీవితాలలో దేవుని వాక్యాన్ని మీరు నింపకపోతే వాళ్ళు త్రాగుబోతులుగా ఉంటారు, తిండిబోతులుగా ఉంటారు, నిద్రపోయిన వారుగా ఉంటారు. నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను, ఆ వాక్యానికి మీ పిల్లలకు ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము ఒకసారి ఓపెన్ చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచు వచ్చును. ఇక్కడ ఆయన పెందలక్కడ లేచి, ఎవరు లేస్తున్నారు అక్కడ? ఆయన అంటే ఎవరు అక్కడ? ఈ వాక్యంలో ఆయన పెందలక్కడ అంటే ఎవరు లేస్తున్నారు? ఎర్లీ మార్నింగ్ లేచేదంట దేవుడు అంట. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేచి దూతలను పంపిస్తున్నాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, మీ యవనస్తులు ఎన్నింటికి లేస్తారు ఎర్లీ మార్నింగ్ అంటే? కొంతమంది 10 గంటలు ఉదయాన్న, కొంతమందికి 11 గంటలు. డిసిప్లిన్ లేనటువంటి జీవితాలు ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఉన్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా? డిసిప్లిన్ మొట్టమొదటి ఎవరికి ఉండాలి? తల్లికి ఉండాలి. డిసిప్లిన్ మొట్టమొదటి ఎవరికి ఉండాలి? తండ్రికి ఉండాలి. పేరెంట్స్కి డిసిప్లిన్ ఉంటే పెరుగుతున్న పిల్లలకు కూడా ఆ యొక్క డిసిప్లిన్ క్రమశిక్షణ వస్తుంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నేను పెందలకడ లేస్తా ఉన్నాను, మరి మీ పిల్లలు ఎప్పుడు లేస్తా ఉన్నారు? వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని వారి జీవితాల్లో నింపుకోగలిగితే వారు ఎలా మారిపోతారు అని అంటే, ఇదిగో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా ఉంటారు. ఒకవేళ మీరు వాక్యాన్ని నింపకపోతే గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డల్లో క్రమశిక్షణ ఏమాత్రం ఉండదు, ఇంట్లో ఉండదు,
కాలేజీలో ఉండదు, జాబ్లో ఉండదు, సొసైటీలో ఉండదు, ఎక్కడా ఉండదు. అలా ఉండనప్పుడు ఏదైనా ఒక రోజు దేవుడు వచ్చి అమ్మని గర్భఫలాలు ఇచ్చాను కదా నాకు తిరిగి నా దగ్గరికి తీసుకురా అంటే సిగ్గుపడి మన పిల్లల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి తెలుసా? సిగ్గుతో తలవించాలి. ఎందుకంటే వీరిలో ఆత్మ లేదు, పవిత్రత వారిలో లేదు, వీరిలో వాక్యం లేదు, క్రమశిక్షణ వారిలో లేదు. ఇందుకు ఆత్మ ద్వారా వచ్చే పవిత్రత లేకుండా, వాక్యం ద్వారా వచ్చే క్రమశిక్షణ లేకుండా నీ బిడ్డల్ని మహా అయితే చర్చి దగ్గరికి తీసుకుని రాగలవేమో కానీ దేవుని దగ్గర తీసుకెళ్ళావు. ధైర్యం చేసి ఒకరు దేవుని దగ్గర తీసుకెళ్తే ఒక్క చూపు చూస్తే తల్లిదండ్రులు ఎవరమైతే ఉన్నామో సిగ్గుతో చచ్చిపోతాం దేవుడి దగ్గర మనం పెంచిన మన పిల్లల్ని బట్టి. దేవుడు అనేక మంది కుటుంబాల చరిత్రను 66 పుస్తకాలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆదివారం ఒకరోజు చదవడానికి కాదు, ఎందుకు ఇచ్చాడు తెలుసా? సభల్లోనే వినడానికి కాదు, ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయా ప్రాంతాల్లో తిరిగి వాక్య పరిచయం చేయడానికి కాదు. మొట్టమొదట బైబిల్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన కుటుంబాలను మనము కట్టుకోవడానికి, మన కుటుంబాలలో ఆత్మ నింపుకోవడానికి, మన కుటుంబాలలో వాక్యంతో నింపుకోవడానికి. అది కాకుండా ఈరోజు క్రైస్తవ విశ్వాసులు అన్నీ చేస్తున్నాం. గాల్లోని దేని వదిలేసాం తెలుసా? ఫ్యామిలీని వదిలేసాం, కుటుంబాలను వదిలేసాం, అందరికి రక్షణ సువార్త అందించే ఆ బాలభరితమైన పరిచర్లకు వెళ్ళిపోయి దేవుని ఆలోచనలు మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గర్భఫలాన్ని ఇచ్చిన దేవుడికి తిరిగి కృతజ్ఞత కలిగి మన బిడ్డలను సజీవంగా దేవునికి అప్పచెప్పినప్పుడు వారిలో పరిశుద్ధాత్మ ఉండాలి, వారిలో పరిశుద్ధ దేవుని మాటలు ఉండాలి. మూడవ సంగతి నేను చెప్పి ముగిస్తాను. యోహాను గారు రాసిన సువార్త 21:15 పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటను నేను చూపించి నేను ముగింపులను తీసుకెళ్తాను. యోహాను సువార్త 21:17 యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగిను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురుతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ప్రేమ. ఎప్పిసేపా చెల్లికి వారి కుటుంబానికి దేవుడు అంటే ఎంతో ప్రేమ కాబట్టి తరతరాలుగా పరిచర్య చేస్తున్నారు. అలాగే కృతజ్ఞత కూడికలు కూడా ఏర్పాటు చేసి వారి ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, సందర్భం ఏంటంటే, ప్రేమిస్తే తిరిగి ఏం చేయాలి తెలుసా? పేతురుని ఏం చేయమన్నాడు? నీవు చూడాలి, నీవు యవనుడివై ఉంటున్నప్పుడు అయ్యేసు నా గొర్రెలను మేపుము. ఏమడుగుతా ఉన్నాడు? నా గొర్రెలను మేపాలి. ప్రేమిస్తే దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? పరిచర్య చేయాలి. ప్రేమిస్తే ఏం చేయాలి? మనం గొప్ప పరిచర్య చేయాలి. అంటే దేవునిలో మన బిడ్డల్ని ఎలా పెంచాలి అని అంటే, దేవుని కొరకు మనం ఎలా పెంచాలంటే, దేవుని పని అంటే వారికి ఎంతో ఆసక్తి, దేవుని కొరకు సువార్త పరిచర్య కొరకు పరుగులు పెట్టే ఆసక్తి మన బిడ్డలకు కలిగే విధంగా మనము పెంచాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, ఇదిగో గొర్రెలను మేసే వారిలో జీతగాడు ఉంటాడు, గొర్రెలను మేసేవాడిలో కాపరి కూడా ఉంటాడు. జీతగాడు ఏం చేస్తాడు తెలుసా? ఆశించి దేవుని పని చేస్తాడు, కాపరి తిరిగి ప్రాణము పెడతాడు. ఈరోజు దేవుని పరిచర్లో మన బిడ్డల్ని మనం ఎలా పెంచాలి తెలుసా? జీతగాళ్ళుగా పెంచకూడదు. ప్రభా నువ్వు ఉద్యోగం ఇస్తే నేను సేవకు వస్తా, ప్రభా నా గర్భఫలాన్ని ఇస్తే నీకు పనికి వస్తా, ప్రభా నువ్వు నా కుటుంబాన్ని చక్కదిద్దే నీ సేవ చేస్తా, అది కాదు. మనం ఎలా ఉండాలి తెలుసా? కాపరి తన ప్రాణాన్ని పెట్టినట్టుగా, కాపరి తన జీవితాన్ని దేవునికి ఇచ్చినట్లుగా. ఒకరోజు దేవుడు వచ్చి పేతురుతో అడిగిన మాట మన బిడ్డల్ని అడిగినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సంతోషంగా, ప్రభా జీతగాడిగా నువ్వేదో ఇస్తావని ఆశించి నా బిడ్డలు నీ కొరకు పెంచడం లేదు కానీ, ఇదిగో మందలకు ప్రాణం పెట్టే ఒక మంచి కాపరి వలె నా కుమారులను, నా కుమార్తెలను నేను పెంచాలి కాబట్టి అలా పెంచాలి ప్రభా అని తిరిగి మనం ఏం చేయాలి? దేవునికి మనము ఇవ్వాలి. మన పిల్లలను పెంచే విషయంలో గుర్తుపెట్టుకోండి, దేవుని పని అంటే వారికి ఎలాంటి ఆసక్తి ఉందని తెలుసా? కనీసం యాకోబు పత్రికలు రాయబడిన మట్టుగా 5:19 రాయబడినట్టుగా కనీసం వారి జీవితంలో 60 సంవత్సరాలు వారు జీవించగలిగితే వారి జీవితంలో కనీసం ఒక్క ఆత్మనైనా దేవుని కొరకు రక్షించే తీవ్రత కలిగిన కుమార్తెగా, రక్షించే తీవ్రత కలిగిన
కుమారునిగా మన బిడ్డల్ని మనం పెంచాలి. వారు ఏ స్థాయిలోనే ఉండొచ్చు, ఎంత స్థితిలోనికైనా ఉండొచ్చు, దేవుడు గొప్ప గొప్ప స్థానాల్లో ఉంచవచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా వచ్చేసరికి ఒక ఆత్మనైన వారి జీవితంలో రక్షించాలి అనేటువంటి ఒక సంకల్పం చేత ఇప్సిబా చెల్లి కియానాను పెంచాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను, మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. చేరి వచ్చిన తల్లిదండ్రులు కూడా అట్టి రీతిగా మీ బిడ్డల విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలోను, పరిశుద్ధ దేవుని విషయంలోను, పరిశుద్ధ పరిచర విషయంలో మీ బిడ్డల్ని పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తాళవంచండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం తండ్రిని.